బాలకృష్ణ గారు రెస్పాండ్ అవ్వలేదు, మీరు అవార్డులు రాలేదన్న ఏ హీరో కానీ మెగా ఫ్యామిలీ నుంచి కానీ అక్కినేని నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. మధ్యలో ఉన్న మీలాంటి సినిమా తీసిన వాళ్ళు కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు. సో వాళ్ళంతా బాగానే ఉన్నారు కానీ మధ్యలో మీరు మీరు కొట్టుకుంటున్నారని ఒక వాదన బలంగా ఉంది. మేము ఎప్పుడు కొట్టుకోండి. దీనిలో మీరు చూడాల్సింది ఏంటంటే, నేను సినిమా తీశాను కాబట్టి నాకు పెయిన్, నా హీరోకి న్యాయం జరగలేదు, నా సినిమాకి న్యాయం జరగలేదు కాబట్టి నాకు పెయిన్. ఏమండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సపోర్టింగ్ యాక్టర్కి చాలా తేడా ఉంటుందండి. ఓకే. అట్లాగే బన్నీ అనే హీరోకి, ఈరోజు మామూలు హీరో ఏం కాదు అతను, రేసుగురం తర్వాత ఈజ్ ఏ సూపర్ స్టార్. సాయి క్యారెక్టర్కి అప్లై చేసింది వేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరు. సినిమాలో క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. మన గుణశేఖర్ గడు గారు కూడా అదే చెప్పారు, రుద్రమదేవి సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరు, సాయి క్యారెక్టర్ వేరు. దానికి దీనికి చాలా తేడా ఉంటాయి. ఈ రకమైన అవమానం మా హీరో జరిగితే, అంత పెద్ద హీరో మరి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నా రెస్పాన్సిబిలిటీ ప్రకారం నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లే, దానికి ఏం సమాధానం? వాళ్ళు టైం వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతారు సార్ అందరూ. సో వాళ్ళు కూడా కొంత 100% ఉంటుంది. మీతో వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా. అంటే ఒక వాదన ఇంకొకటి ఏం వినిపిస్తుంది అంటే, మిమ్మల్ని అందరినీ ముందు పెట్టి అక్కినేని ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ కానీ మిమ్మల్ని ముందు పెట్టి మాట్లాడండి అని మిమ్మల్ని చూపిస్తున్నారని అంటున్నారు. వాస్తవమా? ఇంతకుముందు అంతా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం సార్? ఏ ఇంతకుముందు ఎవరు చెప్పలే, ఇంతకుముందు ఎవరైనా చెప్పారా మాట్లాడొద్దని? అట్లాంటివి ఏమి ఉండవండి. దీనిలో 100% సినిమాకి అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం, తప్పితే వేరే ఏం లేదు దీనిలో. అంటే ఇప్పుడు కులాల వారీగా విడిపోయారా, పొలిటికల్గా విడిపోయారా? మేము గ్రూపులుగా విడిపోయారు. మేము ఎవ్వరూ ఎక్కడ విడిపోలేదు సార్, మేము అందరం కలిసికట్టుగానే ఉంటాం. సో మీరు కుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. చూస్తే మీకే అర్థమైపోద్ది. అంతే తప్పితే దీనిలో ఎవరినో కులాన్నో లేకపోతే ఒక మతాన్నో ఏదో టార్గెట్ చేసి మాట్లాడటం కాదు. ఇది సినిమాకి అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం అంతే. హీరోకి నిజంగా రావాలి, హీరోయిన్కి 100% రావాలి, అందుకని చెప్పి మాట్లాడుతున్నాం తప్పితే వేరే ఏం లేదు దీనిలో. అంటే పర్టికులర్గా మెగాస్టార్ ఫ్యామిలీని కానీ అక్కినేని ఫ్యామిలీని కానీ ఈ అవార్డ్స్ విషయంలో పక్కన పెట్టినట్టు ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏ మీకు చూస్తే అర్థం కావట్లేదా? 2002 నుంచి 2002లో చేశారు ఎవరు, మన చిరంజీవి గారు, ఇంద్ర సినిమా 2002లో వచ్చింది ఆయనకి. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఏదన్నా ఉత్తమ నటుడు సినిమా వచ్చిందా మెగా ఫ్యామిలీకి? రాలేదు. మరి రాలేదు. మరి అన్నీ మీకు తెలిసి మళ్ళీ మన నా చేత చెప్పిస్తున్నారు. అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు అని చెప్పంటే, మధ్యలో చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ఇవన్నీ పొలిటికల్గా కొంత స్టాండ్ అవ్వటం, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాయి ఒకదానికొకటి. అంటే అప్పటి నుంచి హిట్లు రాలేదా? ఏ మగధీరాకు ఎందుకు ఇవ్వలేదండి హీరోకి? ఏ అక్కినేని నాగేశ్వరరావు పాపం ఆయన బెడ్ మీద ఉండి నేను చనిపోతున్నాను, నేను చనిపోయినా సరే మీరు ఎవరు బాధపడొద్దు అని చెప్పి చేసి మాట్లాడి చేసిన లాస్ట్ సినిమా అది. మనం ఏ ఆ డైరెక్టర్కి ఇవ్వకూడదా? ఎంత బాగుంటుంది సినిమా. ఇప్పుడు అదే సినిమాలో నాతో పాటు చంద్రబోస్ అనే అతను ఆ పాట ఒకటి ఉంది. ఓకే. 8 అవార్డులు తీసుకున్నాడు నాతో పాటు, రేసుకురంతో పాటు 8 అవార్డులు తీసుకున్నాడు. మరి ఆ పాటకి ఇవ్వలేదు కనీసం. ఎన్ని కాదు సార్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మేము ఆలోచించేది ఏమి ఉంటుందండి? మాకు చిన్న ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి కూడా, గవర్నమెంట్ కూడా గుర్తిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం తప్పితే మిగిలిన ఏం లేవు. అంటే నెక్స్ట్ సినిమాలు తీయటానికి, ఇంకా మంచి సినిమాలు తీయటానికి ఎంకరేజ్మెంట్ కోరుకుంటాం అంతే. అంతే తప్పితే ఎన్ని చిల్లర వేషాలు, లేకపోతే ఆడేవాడు మాట్లాడాడు, ఈడేవాడు మాట్లాడాడు, ఎన్ని మాట్లాడతానే కాదు.